Action! ಶಾಕ್ ನ್ಯೂಸು, ದಿಗ್ಭ್ರಾಂತಿ ಜಿಂದೆ ವಾರ್ತಾ వినగానే చాలా బాధ అనిపించింది. గొల్లపూడి మారుతీరావు గారు మంచి విజ్ఞానవేత్త, మంచి రైటరు. వారి గురించి విన్నప్పుడు వారు బిఏ లిటరేచర్ అని విని ఇంగ్లీష్లో బిఏ చేసిన రైటర్లు అసలు సినిమా ఇండస్ట్రీలో లేరు, అరే ఇంత గొప్ప ఆయన అయినా అనుకున్నాను. ఇక కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో ఇంట్లో రామయ్య విధుల కృష్ణయ్య సినిమాతో ఒక మంచి నటుడు కూడా బయటకు వచ్చారు. నేను అప్పట్లో సినిమా యాక్టర్ కాలేదు ఇంకా, కానీ నేను వారి గురించి వినేవాన్ని. వినటమే కాకుండా ఇంట్లో రామయ్య విధుల కృష్ణయ్య సినిమాతోటి ఆయన ఫ్యాన్ కూడా అయ్యాను నేను. క్యారెక్టర్స్ టిపికల్గా చేసే క్యారెక్టర్స్ అంటే నాకు, నేను చిన్న నాటకాలు అవి వేసేవాడిని కనుక నాకు చిన్న ఆశ ఇట్లాంటి చేస్తే బాగు అట్లా అనిపించేది. అనుకోకుండా నేను సినిమా యాక్టర్ కావటం, వారితో నటిస్తే బాగు అనుకోవటం, వారితో నటించే అవకాశం రావటం, వారిని కలుసుకునే అవకాశం రావడం, ఎన్నో సందర్భాల్లో ఎన్నో సినిమా షూటింగ్స్లో మారుతీరావు గారితో కలిసి పనిచేయటం, అరే నేను ఇంత మంచి రైటరు, ఇంత మంచి ఈ భాష ప్రవీణుడు, ఇట్లా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందే నాకు అని చాలా సంతోషపడేవాడిని. ఒక సినిమాలో అయ్యయ్యో బ్రహ్మయ్య అనుకుంటాను, అందులో నా ఫాదర్ జయలలిత, మా అక్క లప అంటాను, డాడీ అంటాను, కొడుక అంటాడు. ఆ సినిమాలో నేను డాడీ అని పిలిచినందుకు అక్కడి నుండి నన్ను డాడీ అనటం మొదలుపెట్టా. అంత మంచివాడు, మంచి స్నేహితుడు, మంచి విజ్ఞాని, మనసు బాగా చదువుతారు నేను చూసిన. అలాంటి ఆయన ఇంత సడన్గా మొన్నే మధ్యన ఏదో ఇంటర్వ్యూలో అటు ఇటు చూశాను, ఏదో మాట్లాడుతుంటే, కానీ ఇంత సడన్గా ఈ వార్త వస్తుందని అసలు ఊహించలేదు. చాలా దురదృష్టకరం. సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి మేధావి, ఒక మంచి రచయిత, విజ్ఞానవంతుడిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ. ఇది బాధాకరం, తీరని లోటు సినిమా ఇండస్ట్రీకి, మాలాంటి అభిమానులకు పోవటం దురదృష్టకరం. వారు లాంటి మేధావిని కోల్పోవటం కూడా దురదృష్టకరమే. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. మా డాడీ, సినిమా డాడీ వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలి.